మనం అడపాదడప చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఏదో శుభకార్యాలకు ఆనందంతో వెళుతున్న వాళ్ళు అనుకోకుండా ఒక యాక్సిడెంట్కు గురయ్యిండ్రు అని, కొత్తగా పెళ్ళవుతుందన్న ఆనందంలో పెళ్లి కొడుకు ఫుల్గా తాగి నాట్యం చేస్తూ, అంటే ఐ మీన్ అట్లనే మంది ఎక్కువయ్యి ఆ శుభకార్యం జరిగే దగ్గర చనిపోయిండ్రు అని ఇటువంటివి చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అడపాదడప బాగానే చూస్తూ ఉంటాం. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇవే గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం కడప జైలు దగ్గర బెయిల్ వచ్చి బయటకు రావడం, సో అభిమానులు కుటుంబ సభ్యులు ఆనందంతో ర్యాలీగా అక్కడికి వెళ్ళడం, సో బెయిల్ వచ్చిందని చెప్పి ఆనందంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, ఆ ఉల్లంఘించిన తర్వాత ఇంకెటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బై డిఫాల్ట్గా చాలాసార్లు కోపం ప్రదర్శిస్తున్నారు కాబట్టి అక్కడున్న పోలీసుల మీద కోపం ప్రదర్శించి ఆ సిఐ మీద ఏదో విరుచుకుపడ్డారని చెప్పడం, ఆ సిఐ మళ్ళీ వెళ్ళి కేసు పెట్టడం, ఆ కేసులో మళ్ళీ నెక్స్ట్ డేనే అరెస్టు చేయడం. చూడండి, ఆనందంతో చేసిన పనికి మళ్ళీ తనను జైలు పాలు చేసింది పాపం. అయితే ఇక్కడ గమనించాల్సింది, సరే మరి ఎంతమంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, అందరి మీద కూడా కేసు ఫైల్ చేశారా అని అంటే ఖచ్చితంగా చేయలేదు. అయితే ఇక్కడ ఈ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు మెయిన్ ఇక్కడ ఏంటి, సిఐ అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఫైల్ చేశారు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక సిఐ ఫైల్ చేశారు కాబట్టి దాని మీద అరెస్ట్ చేశారు. సరే దీని మీద కూడా ఇటువంటి వాటి మీద కానీ ఇమ్మీడియట్ కానీ అరెస్ట్ చేస్తూ ఉంటారా? పోలీసులకు రాజకీయ నాయకులకు వాగ్వాదం అనేది మామూలే కదా. మరి అట్లా వాగ్వాదం జరిగిన ప్రతిసారిగా నాయకులను ఇంతే ఫాస్ట్గా అరెస్ట్ చేస్తారా అంటే చెయ్యరు. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం అనేది కొంచెం అడ్వాంటేజ్ ఖచ్చితంగా తీసుకుంటుంది ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా. సో ఇప్పుడు ఇదే ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తానేమీ అడ్వాంటేజ్ తీసుకోలేదా? మరి ఇంతవరకు కూడా ఇంతకుముందు ఏ అక్రమాల మీద అయితే అరెస్ట్ గురి కాబట్టి జైల్లో ఉన్నారో వాటి మీద కూడా ఈ ఫేక్ లైసెన్సులు ఫేక్ ఎన్వోసులు వీటి మీద కదా తను అరెస్ట్ అయింది. బిఎస్3 వాహనాలను అవి 4గా కన్వర్షన్ ఇదంతా అమ్మి, సో దీని మీదనే కదా. సో ఇప్పుడేంటి, తాను కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకునే ఈ అక్రమాలు చేయగలిగారు, ప్రభుత్వం మారిన తర్వాత అదిగో ఇలా అరెస్టుకు గురి కావాల్సి వచ్చింది. అండ్ ఇది కూడా ఇటువంటివి కూడా ఇంతకుముందు అదే ప్రభాకర్ రెడ్డి గారి నోటి దురుసు చాలాసార్లు చూశాం కదా. మరి ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఒకసారి ఉమ్మడిగా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటాను, అప్పుడు ఆ పీరియడ్లోనే ఏకంగా ఒక రవాణా శాఖ కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా వీళ్ళ బస్సు లేదు ఆపారు అని చెప్పి బూతులు తిట్టేసి తనని కులం పేరుతో దూషించి బొజ్జు పిక్కేవాడికి ఇటువంటి పదవులు ఇస్తే ఇలానే ఉంటాయని చెప్పి చాలా తీవ్రంగా ఆయన ఆఫీస్లోనే రవాణా శాఖ అధికారి ఆఫీస్లోనే దూషిస్తేనే అప్పుడు ఈవెన్ చాలా న్యాయ బ్రాహ్మణులు వాళ్ళందరూ కానీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసిన సంఘటనలు కానీ గుర్తుంటాయి. సో అప్పుడు కానీ అధికారం ఉందనే చేయ కదా కొన్ని నోటి దురుసు ప్రదర్శిస్తారు. అంతెందుకు అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న కూడా అనంతపురం సాక్షి ఆఫీస్ ముందు కూడా ఒక టెంట్ వేసి తాను నోటి దురుసు తాను మాట్లాడిన పదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అవి కూడా మనం చూసాం. అటు అసలు అవి ఒక విధంగా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు. మరి అటువంటి విషయాలుగానే ప్రభుత్వం తన మీద ఏమి తననేమి ఒక హెచ్చరించినట్లు కానీ లేకపోతే తననేమి అన్నట్లు కానీ ఎక్కడ చేయలేదు కదా. మోరవర్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమర్థించారు కూడా, ఎందుకనంటే నొప్పి కలిగిన వాళ్ళకి తెలుస్తుంది బాధ అని కూడా మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు. సో ఎక్కడైనా ఎవరిది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా అది జరిగేదే. అండ్ ఇప్పుడు తనకు బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన రోజే మళ్ళీ అదే రోజు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెయిల్ వచ్చిన రోజే బయటకు వచ్చిన రోజే ప్రభుత్వానికి తను ఒక ఆఫర్ కూడా చేసినట్టున్నారు. ఏమని, అమరావతిని ఒకే రాజధానిగా కనుక కంటిన్యూ చేస్తే నేను వైసీపీలో చేరుతాను, లేదు అనుకుంటే రాజకీయ సన్యాసంగానే స్వీకరిస్తాను అని, ఇంకా మళ్ళీ ఇంకో ఛానల్తో మాట్లాడితే ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను పార్టీ మారాను. సరే ఆయన ఏదో ఒక రోజులోనే చాలా పొలిటికల్ స్టేట్మెంట్లు కూడా చేసి ఉన్నారు. సో మళ్ళీ అనుకోకుండా ఇటువంటి ఈ కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. సో ఇదే అంటున్నాను, ఎందుకనంటే అధికారం ఉన్నప్పుడు మనం అడ్వాంటేజ్ తీసుకున్నాము అనుకున్నంటే అధికారం పోయిన తర్వాత మనం చేసిన వాటికి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అటువంటి బేసిస్లోనే ఇప్పుడు మళ్ళీ తనను అయితే అరెస్టు చేశారు.